గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆగ్నేయంలో అదేవిధంగా వాయువ్యంలో డోర్లు ఉండడం మంచిదే అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఆగ్నేయం డోరు వాయువ్యం డోరు మంచిదే. అదేంటి సార్ ఆగ్నేయం డోరు వాయువ్యం డోరు రెండు మంచివే అంటారు మీరు? ప్రీవియస్ వీడియోలో ఆగ్నేయం ద్వారం తర్వాత వాయువ్యం ద్వారం రెండు ఉండకూడదని చెప్పేసి చెప్పారు, కానీ ఇప్పుడేంటి రెండు కూడా మంచిదని చెప్తున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అయితే ఎటువంటి సందర్భంలో ఆగ్నేయం డోరు తర్వాత వాయువ్యం డోరు మంచి ఫలితాలు ఇస్తుంది అంటే ఇక్కడ మీరు ఈ ఇమేజ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాన్. ఇది ఈ ప్లాన్కి సంబంధించి హాల్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ హాల్కి సంబంధించి ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ రావడం జరిగింది. అదేవిధంగా ఈ హాల్కు సంబంధించి తూర్పు ఆగ్నేయంలో ఒక డోర్ రావడం జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ దీంట్లో ఆగ్నేయం డోర్ ఉండకూడదు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. అయితే మన గురువాస్తు వీక్షకులందరూ కూడా ఒకటే దృష్టిలో పెట్టుకోండి, ఒకటే గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు కూడా డోర్లకు సంబంధించి కావచ్చు, విండోస్కి సంబంధించి కావచ్చు, రూమ్స్ అరేంజ్మెంట్కి సంబంధించి కావచ్చు, బాల్కనీస్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క విషయం ఏదైతే కన్స్ట్రక్షన్కి సంబంధించి ఏదైతే ఉంటుందో మనం చూసేటువంటి విధానం డిగ్రీలకు అనుగుణంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం బ్రహ్మస్థానం నుంచి మాత్రమే మనం చెక్ చేయాలి, వేరే ఇంకెక్కడి నుంచి కూడా చెక్ చేయకూడదు. గది గదికి ఈశాన్యం, గది గదికి వాయువ్యాలు ఉండవు. ఇంటి మొత్తానికి వాయువ్యం, ఇంటి మొత్తానికి ఆగ్నేయం, ఇంటి మొత్తానికి తూర్పు, ఇంటి మొత్తానికి దక్షిణాలు మాత్రమే ఉంటాయి. తప్పితే గది గదికి ఆగ్నేయం, గది గదికి ఈశాన్యం, గది గదికి వాయువ్యం, గది గదికి ఉత్తరం ఇలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ప్రీవియస్ వీడియోలో కూడా మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బ్రహ్మస్థానం నుంచి మనం ఎలా చెక్ చేయాలి, ఎలా చూడాలి అనేటువంటి విషయం అప్పుడు కూడా మనం చెప్పడం జరిగింది. బ్రహ్మస్థానం నుంచి మాత్రమే డోర్లను మనం క్యాలిక్యులేట్ చేయాలి, అంతేగాని వేరే ఇంకా గది గదికి మాత్రం ఎప్పుడు కూడా చెక్ చేయకూడదు, వాటిని క్యాలిక్యులేట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఇమేజ్లో అబ్జర్వ్ చేస్తే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి హౌస్. ఈ హౌస్కి సంబంధించి బయట నుంచి చూసినప్పుడు అంతా బాగానే ఉంది, సగం నుంచి కింద భాగంలో డోర్ ఉంది. తర్వాత లోపల నుంచి చూస్తే మాత్రం అది ఆగ్నేయంలో ద్వారంలాగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్లాను ఏదైతే ఈ ప్లాన్కి సంబంధించినటువంటి డోర్ ఏదైతే ఉందో దానివల్ల ఎటువంటి చెడు ఫలితాలు ఉండవు. ఎందుకంటే ఇంటి మొత్తానికి సంబంధించి చెక్ చేసినప్పుడు అది తూర్పులో మాత్రమే ఉంటుంది కాబట్టి డోరు డిగ్రీ సమ్ వేరియేషన్ ఉంటూ ఉంటుంటుంది. ఆ వేరియేషన్కి సంబంధించి చెక్ చేసుకున్నప్పుడు కూడా మనకి కరెక్ట్ ప్లేస్లో ఉండడం మాత్రమే ముఖ్యం. అంతేగాని గది గదికి కూడా మనకి చెక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గది గదికి ఆగ్నేయంలో, గది గదికి వాయువ్యంలో డోర్లు ఉన్నాయి, వీటిని చేంజ్ చేసుకోవాలనేటువంటి భావనను మీరు తీసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ హాల్కి సంబంధించి ఇక్కడ వచ్చేసి వాయువ్యంలో ఒక డోరు, తర్వాత ఇక్కడ వచ్చేసి ఆగ్నేయంలో డోర్ రావడం జరిగింది. ఇవి రెండు కూడా జనరల్గా అందరూ కూడా ఇవి రెండు ఉండకూడదు, ఇవి రెండింటిని చేంజ్ చేసుకోవాలనేటువంటి భావన ఉంటూ ఉంటుంది, కానీ ఏమీ అవసరం లేదు. సెంటర్ పాయింట్ నుంచి చూసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఖచ్చితంగా ఉత్తరంలో వచ్చినటువంటి డోరు, ఉత్తరం ఉత్తర ఈశాన్యంలో వచ్చినటువంటి డోరు. తర్వాత ఇది వచ్చేసి ఖచ్చితంగా తూర్పులో వచ్చినటువంటి డోరు. కాబట్టి వీటి రెండింటి వల్ల ఎటువంటి చెడు అనేది ఉండదు. ఇన్కేసు డిగ్రీల్లో రాంగ్గా ఉండి ఒకవేళ అది రాంగ్ ప్లేస్లో ఉన్నటువంటి డోర్ అయితే మాత్రం దాని నుంచి చెడు ఫలితాలు ఉంటాయి. తప్పితే ఎట్టి పరిస్థితుల్లో కూడా గదికి ఆగ్నేయంలో, గదికి వాయువ్యంలో, గదికి నైరుతిలో ఉన్నటువంటి డోర్ల వల్ల ఎటువంటి ఫలితాలు ఉండవు. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు ఈ డోర్స్కి సంబంధించి గది గదికి ఆగ్నేయం, గది గదికి వాయువ్యంలో ఉన్నటువంటి డౌట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.